కత్తి మహేష్. ఈ పేరు తెలియని తెలుగోడు ఉండడు, ఈ పేరు వినని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండడు. కత్తి మహేష్ గారు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఒకసారి ఆయన జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కత్తి మహేష్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. ఆయన సినీ విమర్శకుడుగానే ఆయన ఫేమస్ అయ్యారు. సినిమా రివ్యూలతో ఆడియన్స్కు దగ్గరయ్యారు. పలు సినిమాలకు కత్తి మహేష్ కోరైటర్గా పనిచేశారు. 2011లో వచ్చిన ఎడారి వర్షం సినిమాలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. 2021లో విడుదలైన క్రాక్ మూవీ ఆయనకు చివరి సినిమా. క్రాక్ మూవీలో కొంత సమయం పాటే ఉన్న తన నటనతో ఆకట్టుకున్నారు. పెసరట్టు సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, కానీ ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఏ మూవీ తీయలేదు. ఇక 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో ఆయన పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా ఆయన్ను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ తో గొడవ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించడంతో ఆయన్ను పవర్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ మధ్య శ్రీరాముడిపై ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు కత్తి మహేష్. ఆయన తీరుపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఆ కేసులో కత్తి మహేష్ అరెస్ట్ కూడా అయ్యారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున కత్తి మహేష్ ప్రచారం చేశారు. టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ జగన్ పై ప్రశంసలు కురిపించారు. పొడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే జగన్ గెలవాలని ప్రచారం నిర్వహించారు. కత్తి మహేష్ గారి అసలు పేరు కాశీ మహేష్. 1977లో చిత్తూరు జిల్లాలో జన్మించారు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. 9 జులై 2018 నుంచి 6 నెలల పాటు కత్తి మహేష్ గారిని హైదరాబాద్లోకి అలౌ చేయనేలేదు. దానికి కారణం ఏంటంటే రాముడి మీద చేసిన విమర్శలు. కత్తి మహేష్ గారు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, క్రాక్, నేనే రాజు నేనే మంత్రి మొదలైన సినిమాల్లో నటించడం జరిగింది. కత్తి మహేష్ గారు యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, సేవ్ ది చిల్డ్రన్ అండ్ క్లింటన్ ఫౌండేషన్లో వర్క్ చేయడం జరిగింది. కత్తి మహేష్ జూన్ 25 నెల్లూరు రోడ్లో ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై నిలిపి ఉన్న లారీ వెనుక నుంచి ఆయన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్కు తలకు ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించారు. తర్వాత చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కత్తి మహేష్ ఆరోగ్య ఖర్చుల కోసం ఏపీ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 17 లక్షలు విడుదల చేసింది. అయితే సీఎం జగన్ నిర్ణయంపై పలు విమర్శలు కురిపించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జులై 10న కత్తి మహేష్ గారు కన్నుమూశారు. కత్తి మహేష్ గారి మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి.